సోషల్ మీడియా అని చెప్పి సోషల్ మీడియాని తిట్టుకుంటారు కానీ కొన్ని కొన్ని స్పెక్యులేషన్ వార్తల విషయంలో ప్రధాన మీడియాలో కూడా వచ్చే వార్తలు ఒక్కొక్కసారి వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్కసారి నవ్వొచ్చే సందర్భాలు కూడా. అదేంటంటే వాళ్ళే ఒక వార్త రాస్తారు, మళ్ళీ వాళ్ళే దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చుకుంటారు, అలా కాదు ఇలా జరగబోతుందని వాళ్ళు, అంటే ప్రశ్న వాళ్ళదే సమాధానం కూడా వాళ్ళదే. ఇంకా సోషల్ మీడియా ఒక రకంగా బెటరే వాటితో పోల్చుకుంటే, ఎందుకంటే అది జరగబోతుంది ఇది జరగబోతుంది అది జరిగే అవకాశం ఉందనే మాత్రమే వస్తూ ఉంటాయి. కానీ ప్రధాన మీడియాలో అలా కాదు, అది జరిగేసింది ఇది జరిగేసింది అంటారు, మళ్ళీ దాన్ని కప్పుకోవడానికి అది జరిగింది కానీ లాస్ట్ మినిట్లో ఇలా జరిగింది అందుకే ఆ విషయం బయటికి రాలేదంటారు. అయితే ఇప్పుడు ఎన్డీఏలోకి వైసీపీ చేరబోతోంది అనే వార్త సృష్టించడం, తర్వాత ఎందుకంటే శివసేన అకాలీదళ లాంటి పార్టీలు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినాయో ఇటువంటి సమయంలో ఆ మిత్రపక్షాలకు లేని లోటు భర్తీ చేయడానికి వైసీపీ సిద్ధం అవుతుంది అని ఒక వార్త రాస్తారు. తర్వాత లేదు దీనివల్ల వైసీపీ చేరితే కనుక చంద్రబాబు గారిలో ఒక భయం పుట్టుకొస్తుంది, చంద్రబాబు గారిని భయపెట్టడానికే ఇలాంటివి తప్ప అంతకుమించి ఏం లేదంటారు. మళ్ళీ తర్వాత పేరు చెప్పలేని ఒక నాయకుడు, భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేత ఒక ఆయన మీడియాతో మాట్లాడారు, మాకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అసలు జగన్ గారికి అలాగే మోడీ గారికి మధ్య 40 నిమిషాలు జరిగిన ప్రసంగంలో భేటీలో అసలు ఎన్డీఏలో చేరమనే అంశమే అసలు తెర మీదకి రాలేదు, అసలు ఆయనకి చేర్చుకునే ఉద్దేశమే లేదు వైసీపీని. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, త్వరలో ఆయన జైలుకి వెళ్ళిపోతారు, అటువంటి పార్టీని మేము ఎందుకు దగ్గరికి చేర్చుకుంటాం, అసలు మాకు ఆలోచనే లేదు అని చెప్పి పేరు చెప్పలేని ఒక సీనియర్ భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేత మాతో చెప్పాడు అని చెప్పి మళ్ళీ అదే మీడియా ఒక వార్త రాస్తుంది. అంటే ఇక్కడ చంద్రబాబు గారిని బుజ్జగించడానిక, అమ్మయ్య చంద్రబాబు గారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పడానిక, లేదంటే మన దారులు మనకి ఇంకా క్లియర్గానే ఉన్నాయి, వెళ్ళి భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రచారం చేయడానికి ఇబ్బంది ఏం లేదు, వరుసగా అమిత్ షాని కలిసినా లేదంటే ప్రధాని మోడీ గారిని కలిసినా ఏదో నిధులు అడగడానికి, లేదంటే రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన ఖర్చు పెట్టిన డబ్బులు అడగడానికి, రావాల్సిన నిధులు ఇవ్వండి మేము జీతాలు ఇచ్చుకుంటాం లేదంటే పింఛన్లు ఇచ్చుకుంటాం అడగడానికి తప్ప అంతకుమించి ఎన్డీఏలో చేరే ఆలోచన అసలు వైసీపీకి లేదు, మీ ప్రయత్నాలు మీరు చేయండి బాబు గారు అని చెప్పడానికి ఒక మీడియా. అంటే ఇప్పుడు ఎవరి మీడియాలు వాళ్ళు పేర్లు పెట్టేశారు, టీడీపీకి అనుకూలంగా ఉంటే పచ్చ మీడియా, వైసీపీకి అనుకూలంగా ఉంటే బ్లూ మీడియా, ఎల్లో మీడియా అంటూ ఉంటారు మళ్ళీ టీడీపీ, అలా పేర్లు పెట్టేశారు కాబట్టి ఆ మీడియా ఇలా రాసింది అనేది. ఇప్పుడు అదే తాజాగా ఒక పత్రిక రాసిన వార్త, అంటే చంద్రబాబు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అసలు ఎన్డీఏలో చేర్చుకోమనే ప్రస్తావనే రాలేదు, అదంతా కొన్ని మీడియా పుకార్లు మాత్రమే, వైసీపీకి చెందిన మీడియా పుకార్లే తప్ప అంతకుమించి ఏమీ లేదు, మన లైన్ క్లియర్గానే ఉంది, అది కూడా ఒక సీనియర్ అగ్రనేత దగ్గర నుంచి వచ్చిన సమాచారం అంటూ ఒక కథనం రావడం దాని మీద. ఇప్పుడు అంటే ఎన్డీఏ నుంచి ఎప్పుడైతే శివసేన కానీ అకాలీదళ కానీ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయినాయో క్యాబినెట్లో చేరాల్సిందిగా మోదీ తనను ఆహ్వానిస్తారని చెప్పి ఆశించిన వైసీపీ వర్గాలకు నిరాశ మిగిలింది. సో బాబు గారు మీకు లైన్ క్లియర్, ఇంకా మిమ్మల్నే నెక్స్ట్ మిమ్మల్నే పిలుస్తారు అనే అర్థం వచ్చేలాగా ఆ వార్త ఉండడం, అంటే ఇది ఎవరిని కించపరచడానికి ఎవరిని బుజ్జగించడానికి, అసలు అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏదో వీళ్ళ కెమెరాలు పెట్టినట్టు వీళ్ళ అక్కడికి వెళ్ళి చూసినట్టు ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి అనేది ఇప్పుడు ఈ అంటే ప్రధాన మీడియాలో వచ్చే వార్తలను కూడా ఇప్పుడు వైసీపీకి కానీ టీడీపీ కానీ ఎవరికి అనుకూలంగా రాసిన ఆ వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శించే పరిస్థితికి వచ్చిందంటే విమర్శించేలాగా వాళ్ళ వార్తలు రాస్తున్నారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.